ఆదిపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వివాదంగా మారింది. కారణం, ఆర్మీ జవాన్ కుటుంబానికి కేటాయించిన స్థలంలో నిన్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు స్థానికులు. అయితే తమకు కేటాయించిన స్థలంలో అప్పటికే ఇంటి నిర్మాణం చేపట్టింది ఆ జవాన్ కుటుంబం. ఇప్పుడు ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వివాదంగా మారింది. ఇదే విషయమై నిన్న దళితులు ఆందోళనలు చేయగా రాళ్ల దాడిలో పోలీసులు కూడా గాయాలయ్యాయి. సడన్గా రూటు మార్చిన రెవెన్యూ అధికారులు స్థలం సర్వే నెంబర్ సరికాదు అంటూ 24 గంటల్లో ఆ ఇంటిని కూల్చేయాలని నోటీసులు ఇచ్చారు. దీంతో అధికారుల తీరుపై ఆర్మీ జవాన్ ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఈ నోటీస్ ఇంతకు ముందు ఇచ్చారండి, దీన్ని మార్చిస్తామని చెప్పి చెప్పారు. దీన్ని మార్చిస్తా ఉన్నా అని చెప్పారండి. దీంట్లో ఉన్న ప్రకారం వాళ్ళు ఇచ్చిన సైట్లో కాకుండా నేను వేరే సైట్లో కడుతున్నానని చెప్పి మాత్రమే రాసిందండి. కాదు, వాళ్ళు చూపించిన పొజిషన్లో నేను కడుతున్నాను, వాళ్లే తప్పించారండి పొజిషన్ నాకు. ఆమా ఆ విషయం దీంట్లో లేదండి. ఇది మార్చి తీసుకొస్తామని చెప్పి చెప్పి మమ్మల్ని నమ్మించి బయటకు వచ్చి దీన్ని అటాచ్ మా ఇంటికి అటాచ్ చేసి వెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవరు చేశారంటారు తప్పు? ఇది విఆర్ఓ గారండి. విఆర్ఓ గారు వల్లే తప్పు జరిగిందండి. పొజిషన్ చూపించి ఆయనే నాకు నాకే చూపించారు. నా దగ్గర ఫోటో ఉంది. ఈ రోజున ఎక్కడ కడుతున్నామని చెప్పి ఆయనకే తెలుసు కదండి. ఆయన చూపించిన పొజిషన్ లోనే నేను కడుతున్నప్పుడు ఈ నోటీస్ నా ఇంటి దగ్గర అంటించవలసిన పని ఏంటి? విఆర్ఓ గారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారండి. 351 మేము కట్టట్లేదండి. 351 మాకు ఇచ్చారు, మాకు తెలియకుండా ఇచ్చారు. మమ్మల్ని మోసం చేశారు వీళ్ళు. మమ్మల్ని మోసం చేసి ఈ రోజున మా తప్పని క్రియేట్ చేస్తూ మా బిల్డింగ్ పడగొట్టాలనో లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలనో చెప్పి చూస్తున్నారు. వాళ్ళ తప్పని లేకుండా చెప్పాలని చెప్పి చూస్తున్నారండి. ఇది అన్యాయం. మాకు ఇచ్చిన రెస్పెక్ట్ చాలా ఎక్కువ.